వార్తల్లోకి తిరిగి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం పచ్చ పార్టీ కార్యక్రమంగా ఉన్నదే తప్ప ప్రజల సమస్యల పరిష్కార కార్యక్రమంగా కనబడటం లేదని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో నిరుపేదలకు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, వృద్ధాప్య పింఛన్లు అందించామని గొప్పలు చెబుతున్న ప్రజాప్రతినిధులు మూడు విడతల జన్మభూమిలో ఎందుకు పరిష్కారం చేయలేదని మాల్యాద్రి ప్రశ్నించారు. సంబంధించి అట్టహాసంగా మరి ప్రభుత్వం ప్రత్యేకంగా మరి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. కానీ ఇది జన్మభూమి రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమంగా కనపడలేదు. కేవలం మరి పచ్చ చొక్కాల కార్యక్రమంగా ఇది కనపడుతూ ఉంది. దీని నుంచి ప్రభుత్వం వెనకెళ్ళాల్సిన అవసరం ఉంది. అట్లాగే గత జన్మభూమిలో పెట్టిన అర్జీలన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో మరి పరిష్కరించబడలేదు. రేషన్ కార్డులకు సంబంధించి, వితంతు వికలాంగ పెన్షన్లకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి అనేక మంది మరి ఇప్పటికి కూడా మన మున్సిపల్ కార్యాలయం చుట్టూ మా దృష్టి కూడా వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కరించకుండా ఇప్పుడు మరి జన్మభూమిలో మళ్ళీ మీ అందరికి కూడా లబ్ధి చేకూరుతామని తెలుగుదేశం కార్యకర్తలు మరి వీళ్ళందరినీ కూడా మరి సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ గతంలో ఏదైతే పెన్షన్ల కోసం అప్లై చేశారో, అట్లాగే రేషన్ కోసం అప్లై చేశారో, అవి పూర్తి స్థాయిలో పరిష్కరించలేదని, అట్లాగే వాళ్ళందరూ కూడా ఇప్పటికీ మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఇలా అదే అనేక రకాలుగా మరి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అర్హులు ఉన్నారో అర్హులందరూ కూడా వాళ్ళు లబ్ధిదారులుగా లబ్ధి చేకూరాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే ఈ ప్రభుత్వ కార్యక్రమం నడపాలి తప్ప పార్టీ కార్యక్రమం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల దాన్ని సవరం చేసి ప్రభుత్వ కార్యక్రమంగా ప్రభుత్వం ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా మీరు మెరగాలి తప్ప ఇదేదో మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం, అట్లాగే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యక్రమాల అధికారులను అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమం నడపొద్దని పార్టీ కమిషన్ పార్టీగా కోరుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ పద్ధతి మార్చుకోకపోతే ఈ జన్మభూమి కార్యక్రమాన్ని కూడా సిపిఐగా మేము అవసరమైన సందర్భాల్లో అడ్డుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని, ఏదేమైనప్పుడు కూడా మీకు ఇచ్చిన అప్లికేషన్లన్నీ త్వరితగతిన లబ్ధి చేకూరే దాంట్లో చొరవ చూపాలని, వాళ్ళందరినీ లబ్ధిదారులుగా చూడాలని కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేపట్టిన ఏ పథకం కూడా సరైన పద్ధతిలో పూర్తయిన దాఖలాలు లేవని వైసీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నజీర్ అహ్మద్ ఎద్దేవా చేశారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి నాలుగవ విడతలో అందజేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయో లేదో ఒక్కసారి కార్యక్రమంలో పాల్గొంటున్నారని ప్రజాప్రతినిధులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని నజీర్ అహ్మద్ సూచించారు. గత జన్మ గత మూడు విడతలుగా తీసుకున్నారు. మూడు విడతలుగా తీసుకున్నా కానీ మళ్ళీ ఇంకా రేషన్ కార్డు ఎందుకు పెండింగ్ ఉన్నాయి? రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయలేక దానిని కప్పిపుచ్చుకోవడానికి జన్మభూమి మా ఊరు అనే పేరుతో ప్రజలకు మభ్యపెట్టే విధంగా కార్యక్రమం తీసుకొని దానిలో అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను, అదేవిధంగా ప్రజలతో సంబంధాలు కలిగినటువంటి పెద్ద మనుషులను కూడా భాగస్వాములు చేసి ఆ కార్యక్రమాన్ని మూడు విడతలుగా జరిపించి అందులో వచ్చినటువంటి అర్జీలను, ముఖ్యంగా పేద ప్రజలకు సంక్షేమానికి సంబంధించినటువంటి పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కార్యక్రమానికి కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకు ఇళ్లను కల్పించే కార్యక్రమానికి కానివ్వండి, రెవెన్యూకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే కార్యక్రమాలు కానివ్వండి, ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా తాత్సారం చేస్తూ తమ 2.5 సంవత్సరాల పాలనను పాలన చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు ప్రతిపక్షం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిలదీస్తున్నటువంటి విధానాన్ని తట్టుకోలేక జన్మభూమి కమిటీల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను కానివ్వండి, అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి
ఎవరైతే బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసిన జన్మభూమి మా ఊరు కార్యక్రమాలు అధికారులు పెద్ద ఎత్తున డివిజన్లలో నిర్వహిస్తున్నారు. బుధవారం ఐపీడి కాలనీలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మద్దాళి గిరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు టీడీపీ నాయకులు, డివిజన్లోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడతా ఉన్నటువంటి అనేక మందికి భాగంగా 1,000 రూపాయలు 1,500 రూపాయల పెన్షన్ ఇస్తామే కాకుండా ఈ సమాజంలో ఈ రోజున పెద్దలు సీఎల్ వెంకట్రావు గారు, మద్దాళి గిరిధర్ గారు పరిష్కారం చేసే విధంగా బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ప్రతి ప్రాంతంలో కూడా తక్షణమే ఆ సమస్యల పరిష్కారానికి ఆయన చేయాలని నేను మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు. జై తెలుగుదేశం పార్టీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దురవే గారికి, వేదికలో ఉన్న నాయకులందరికీ. టీటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలీసు వ్యవస్థలో మార్పు తెస్తాం, ప్రజలతో స్నేహంగా మసులుతాం, రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయం, సంక్షేమ పాలన అందించడమే టీడీపీ లక్ష్యం, జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల. జన్మభూమి కార్యక్రమంలో పారదర్శకత చూపించండి, పార్టీలకు అతీతంగా పథకాలను అందించండి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ముత్యాలరావు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.